విద్యార్థులు ఈరోజు మనం వీ లవ్ రీడింగ్లో భాగంగా చేతిలో గాజు అనే చక్కటి కథను నేర్చుకుందాం అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది ఆ పులి ముసలిదైపోయింది దాని గోళ్ళు పళ్ళు బలహీనంగా అయిపోయాయి రోజు వేటాడడం కష్టమైపోయింది ఒక అడవిలో ఒక పులుంది ఆ పులి చాలా ముసలిదైపోయింది దాని గోళ్ళు పళ్ళు కూడా చాలా బలహీనంగా అయిపోయాయి అంటే బాగా ముసలిదైపోయింది కాబట్టి పటుత్వం అనేది అనమాట కాబట్టి దానికి వేట అంటే వేటాడడం అనేది చాలా కష్టంగా మారిపోయింది ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీ తీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది అలా ఆకలితో బాధపడుతున్న పులికి నదీ తీరాన్న అంటే నది ఒడ్డున ఒక మెరుస్తున్న బంగారపు గాజు అనేది కనిపించింది వెళ్ళి వెంటనే ఆ గాజును తీసుకుంది ఇటు అటు చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది దగ్గరికి వెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది మనిషి ఆ పులిని చూసిన వెంటనే పారిపోయాడు అయితే అలా ఆకలితో ఉన్న పులికి గాజు కనిపించింది ఆ గాజును తీసుకుంది తీసుకుని అటు ఇటు చూస్తుంది చూస్తే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు ఆ మనిషిని చూడగానే ఈ పులికి నోరు ఊరింది ఎందుకు అప్పటికే బాగా ఆకలితో ఉందనమాట దగ్గరికి వెళ్తే ఆ మనిషి పారిపోతాడని తనకి తెలుసు కాబట్టి దూరంగా నిల్చుని ఆ మనిషిని పిలిచిందనమాట ఆ మనిషి ఆ పులిని చూసిన వెంటనే పారిపోయాడు కానీ ఆ పులి తన దగ్గరున్న గాజును చూపించి నీకు ఇది కావాలా అని అడిగింది నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు నేను రాను అన్నాడు మనిషి అయితే ఎప్పుడైతే మనిషి పులిని చూసి పారిపోతున్నాడో పులి ఆ బంగారు గాదును చూపించి నీకు ఇది కావాలా అని అడిగింది అమ్మో నేను రాను నేను వస్తే నువ్వు నన్ను తినేస్తావు అని అన్నాడు మనిషి నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు బలంగా కనిపిస్తున్నావు నీకు నేనంటే భయం ఎందుకు నేను చూడు ఎంత ముసలిదాన్నైపోయాను అంది పులి నువ్వు చాలా యువకుడు అంటే యుక్త వయసులో ఉన్నావు మంచి వయసులో ఉన్నావు చాలా బలంగా ఉన్నావు నీకు నేనంటే భయం ఎందుకు నేను చూడు చాలా ముసలిదాన్ని అయిపోయాను అసలు కదలలేకపోతున్నాను అని పులి అతనికి అన్నాదనమాట ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దగ్గరికి వెళ్ళాడు వెంటనే పులి ఆ మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది అయితే ఎప్పుడైతే పులి ఆ విధంగా అన్నాదో ఆ మనిషికి ధైర్యం వచ్చిందన్నమాట ముసలి పులే కదా ఏం చేస్తుంది బాగా ముసలిదైపోయింది అని అనుకున్నాడు అనుకొని ఎలాగైనా గాజును సంపాదించాలి బంగారం గాజు కదా అనేసి ఆ గాజును సంపాదించాలని దురాశతో ఆ పులి దగ్గరికి వెళ్ళాడు అసలే పులి మంచి ఆకలితో ఉంది ఎప్పటి నుండో దానికి వేట లేదు ఆహారం లేదు కాబట్టి ఆ ఎప్పుడైతే మనిషి దొరికాడో తన మీదకి మనిషి మీదకి దూకి అతన్ని చంపి తినేసింది ఈ కథలో నీతి ఏంటి దురాస దుఃఖానికి చేటు ఎప్పుడూ కూడా కపట అంటే మోసపూరితమైన మాటలు వినకూడదు విచక్షణతో ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి ఎప్పుడు అత్యాస అనేది పడకూడదు అనేది కథలో మనకు తెలుస్తుంది ఓకేనా పిల్లలు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం